హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో సో తెలంగాణలో ఏప్రిల్ పదిహేను నుంచి మొత్తం బంద్లు అయితే చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది పూర్తి వివరాలు అయితే చూద్దాం ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక ప్రజల్లోకి ధరల పెరుగుదలపై గ్రామాలకు కాంగ్రెస్ బృందాలు ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు షెడ్యూల్ ధాన్యం కొనుగోలుపై ఈ నెల పన్నెండు ధర్నాలు రవర్నర్కులు ఫిర్యాదు సో మొత్తంగా రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ విద్యుత్ ధరల పెంపుతో పాటు యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ దోబోజులు ఆడుతున్నాయని చెప్పేసి ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు ఆరు రోజుల పాటు గ్రామాలకు బృందాలుగా వెళ్ళనున్నారు పంట పొలాలతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా సందర్శించి రైలుతో మాట్లాడి అన్ని విషయాలు వారికి వివరించాలని తెలియజేశారు ఈ నెల పన్నెండు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు కేంద్రాలు ధర్నాలు కేంద్రాల్లో ధర్నాలు చేపట్టాలని చెప్పేసి అన్నారన్నమాట అంటే పన్నెండవ తారీఖున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ధర్నాలు అయితే చేస్తున్నారు అదే రోజు టీపీసీసీ ప్రధాని ప్రతినిధి బృందం రాష్ట్ర గవర్నర్ కలిసి ఫిర్యాదు కూడా చేయనున్నారన్నమాట సో మొత్తం మీద పదిహేను నుంచి ఇరవై వరకు కూడా ప్రతి గ్రామానికి అయితే వెళ్తారు సో పన్నెండో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అయితే చేస్తారన్నమాట సో ఇది మ్యాక్సిమం ఆ రోజు మొత్తాన్ని క్లోజ్ చేసే అవకాశం ఉంటుందా ఏంటి అనేది ఇక్కడ మనకి అప్డేట్స్ అయితే రావాల్సింది వచ్చిన వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి